ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా యాక్షన్ తీసుకుంటాం అనేటువంటి మాట మాట్లాడితే నేను అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు చెప్పాను, నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను, ఢిల్లీ నుంచి చార్టర్ ఫ్లైట్లో వెళ్ళండి, ఆయనను మాట్లాడండి అంటే నేను శనివారం కాదు ఆదివారం రమ్మన్నా. అదే రోజు అక్కడ అమిత్ షా గారి మీటింగ్ జరుగుతుంది, నేను ఇక్కడ 3.5 గంటలు ఆ న్యూస్ యూ న్యూస్ సైమల్టేనియస్గా వచ్చింది. నేను చెప్పాను, ఆయన చెప్పండి మీరు రాహుల్ గాంధీ గారికి యాక్షన్ తీసుకోమని. ఆగస్టు 4వ తేదీ నాడు రాహుల్ గాంధీ గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పెట్టి, అంటే ఎట్లా అనిపించిందంటే ప్రైమరీ స్కూల్లో పిల్లలందరినీ కూడా డ్రిల్ మాస్టర్ విజిల్ కొట్టి స్టాండ్ అప్ లెఫ్ట్ రైట్ అని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియా అంతా ఉంటే మీడియా పాయింట్లో అందరు పోయి అక్కడ నిలబడాలి, నిలబడి మేమంతా కలిసి పనిచేస్తాం మాకేం లేదు అని చెప్పడానికి, కేవలం అది చెప్పించడానికి. ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయకుండా చేతులు జోడించుకొని నిలబడి చేయమని చెప్పేదానికి అది చేశారు. ఒక మెకానిజం సెటప్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఆగస్టులో ఏప్రిల్లో. వేర్ ఇస్ ద మెకానిజం? అంటే రాహుల్ గాంధీ గారు అలాంటి వ్యక్తి, ఇక్కడ ఏదన్నా ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పరిష్కరించడానికి ఒక మెకానిజం ఒక పెడతానని చెప్పి దాని మీద ఒక్క అడుగు ముందుకు వేయకపోతే ప్రజలకు ఏ విధంగా విశ్వాసం కలుగుతుంది? నాకు కలగలేదు విశ్వాసం. సరే, విశ్వాసం కలగాక ఆయన వచ్చినప్పుడు చెప్పాను 3 నెలలు అయిపోయింది, విశ్వాసం కలగకుండా చేతులు ముడుచుకొని గమ్మున కూర్చోవడానికి, సరే నా ఏజు, నేను ఇంకా రిటైర్ కాలేదు, రిటైర్ కాను, కానీ ముడుచుకొని కూర్చోవడానికి కూడా ఆలోచన చేయొచ్చు, కానీ ఎట్ వాట్ ఎక్స్పెన్స్, ఎట్ వాట్ కాస్ట్? ఎంతో మనకు ఆనాడు చెన్నారెడ్డి గారి సమయం నుంచి తెలంగాణ అంటే ప్రపంచం మొత్తం తెలిసేటువంటి విధంగా ఆనాడు తొలి దశలో జరిగినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించి 14లో 10 సీట్లు గెలిపించి తెలంగాణ అభివృద్ధికి ఎన్నో, ఈరోజు శ్రీరామ్ సాగర్ వచ్చిందంటే ఆ రోజు చెన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనతో కేంద్రం ఆమోదించి వచ్చిందని చాలా చెప్తారు. చాలా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం గోదావరి జలాలతో సాధ్యమవుతుంది, గోదావరి జలాల వినియోగంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వారి ఆశయాలను ముందుకు తీసుకొని వారి మరణాంతరం ట్రస్ట్ ఏర్పాటు చేసి గోదావరి జలాల ఫోరం అని చెప్పి ఊరూరా తిరిగాను, ఎవరిని ఒక దమ్ముడి పైసా అడగకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 98లో ల్యాప్టాపు ప్రొజెక్టర్ తీసుకొని ఊరూరా ప్రతి జిల్లాలో తిరిగి వచ్చాం. కేసీఆర్ లేడప్పుడు టీడీపీలో హాయిగా ఉన్నాడు, మేము తిరిగాం, ప్రజల్లో చైతన్యం కల్పించాం, అన్ని పార్టీల వారు గోదావరి జలాల వినియోగమే మా ఎజెండాలో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చేటట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని పోయాం. లెఫ్ట్ సిపిఐ సిపిఎం టీడీపీ అందరూ వచ్చారు నాతో. నేను చేసినటువంటి కార్యక్రమాలు, నేను చేసేటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ నాకు ఫోన్ చేసేవాడు, సార్ ఈ విషయం పైన మీరు రౌండ్ టేబుల్ పెట్టండి. శశిధర్ రెడ్డి రౌండ్ టేబుల్ పెట్టారంటే సమాజం మొత్తం రాష్ట్రం మొత్తం ఆలోచన చేసే విధంగా నేను ముందుకు పోయేవాడిని. యురేనియం రావద్దంటే మేము ఫైట్ చేశాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సొంత పార్టీ అయిన ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేయడానికి 600 కోట్ల ఖర్చు అని అంచనా ఉంది, దాన్ని సపోర్ట్ చేయడానికి 7000 కోట్ల రూపాయల భూమిని అప్పచెప్పాలి, బిల్డర్కి అప్పచెప్పడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తే బల్ల బుద్ధి చెప్పాను, వీ విల్ నాట్ అలౌ దిస్. దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు, నోటీస్ ఇచ్చారు నాకు, నాకు పీజేఆర్ గారికి పోయి చెప్పాం, ఈ విధంగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఐ కెనాట్ కీప్ క్వైట్ అని చెప్పాను. నేను మృదు భాషిని, నేను చాలా సాఫ్ట్ స్పోకన్ గా ఉంటాను, కానీ ఇటువంటి అన్యాయం చేస్తే చూస్తూ ఊపోలేని చెప్పారు. ఈ రకంగా ఫైట్ చేశాం, తెలంగాణ గురించి ఫైట్ చేశాం. పోతిరెడ్డి పాటు గురించి ఎవరు, చంద్రశేఖరరావు అలా మాట్లాడింది, నేను పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడు, ఫైట్ చేశాం, హైదరాబాద్ బ్రదర్ అని పిలుచుకున్నాం. ఈరోజు తెలంగాణని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ఇక చాలే, నాకేదో కొంత వయసు వచ్చింది, నేను ఊరుకుంటామని చెప్పి అనుకోవడానికి నేను అడిగాను చాలామందిని. కాంగ్రెస్ పార్టీ వలన
టీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయని చాలా మంది విస్తృతంగా అడిగారు. లాయలిస్ట్ ఫోరంలో మేము కూర్చున్నాం, దాంట్లో గతం నుంచి రెగ్యులర్ గా కలిసేటువంటి వాళ్ళని అదే ప్రశ్న అడిగారు. ఈరోజు టీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి విధంగా టీఆర్ఎస్ ను ఆపడానికి, గద్దె దింపడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉందా అని చెప్పి అడిగినప్పుడు ఎవరు కూడా ఉంది అని చెప్పేటువంటి మాట చెప్పలేదు.